2019లో వైసీపీ బీజేపీ కలిసి పనిచేశాయి. ఇప్పుడు మళ్ళీ 2024 వచ్చేసరికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేస్తాయి. పొత్తు కుదిరితే ఏముంది అందులో? కరెక్ట్. అంతే, చాలా లెజిటిమేట్ గా మా వ్యూలో పార్లమెంటరీ డెమోక్రసీలో తప్పేం లేదు, చేసుకోవటం బాగా చేసుకున్నారు. కానీ ఎవరు ఎవరితో పొత్తు? ఆంధ్రప్రదేశ్ ఆయన వెళ్ళి పొత్తు ఆఫర్ చేశారా? మాతో ఉండండి, వీరే జనసేనతో ఎందుకు, లేకపోతే టీడీపీ అన్నారా, లేకపోతే ఎవరితో వద్దు అన్నారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరితో వద్దంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరితో వద్దని చెప్పే ధైర్యము హక్కు ఈయనకెక్కడది. కానీ అయితే ఇదే వాళ్ళతో ఎందుకు సార్ మేము ఉంటాం అంటే అంటాడేమో, అంతే కదా? అది పెద్ద విషయం, అది పెద్ద విషయం. దానికి పునాది ఇబ్బంది ఏమి ఆశ్చర్యపోకర్లేదు మీరు. నేను అది కరెక్ట్ కాకపోతే ఆక్షేపిస్తుంది నన్ను. ఏమున్నది, ఒక పెన్ను తీసుకుని ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నాం బీహార్ కి ఆంధ్రాకి ఇస్తున్నాము అలాంటి అంటే నాకేం ఆశ్చర్యం లేదు. దానికి తప్పు లేదు, అది చేస్తే అదొక కొత్త డెవలప్మెంట్ గా అవుతుంది. అప్పని దాని మీద ఆధారపడతారు. చాలా మనం ఇంకా 2-3 రోజుల్లో చాలా మార్పులు చూడొచ్చు అనుకుంటున్నా. మార్పులు అంటే పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏ రకంగా బీజేపీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు, కొట్టు పెట్టుకుంటారు. 5 సంవత్సరాలు ఎన్నో సార్లు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ప్రపోజల్ మేము ఉంటామని ఇచ్చే అవకాశం ఉందంటారు మీరు? ఉన్నదంటే నేను రాజకీయ నాయకులు ఎందుకు లేదంటారు. ఒక పాయింట్ మీరు ఒప్పుకుంటారు, మనమిద్దరు మిత్రులు కూడా విజయవీరెడ్డి గారు రామకృష్ణ గారు, నరేంద్ర మోడీ గెలిచేస్తారు, 500 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయి. నేను అంటలేదు, ఆయనకి ట్రెండ్ బాగున్నారు కదా, బాగున్నదా లేదా? అవును బాగున్నారు. అది 300 ఎంపీలా, 270 400 అది నేను అసలు. సో ట్రెండ్ బాగుంది, ఆయన ప్రధానమంత్రి అయిపోతున్నాడు అన్నాక ఇంక డిస్కషన్ ఏంటి? మీతో స్నేహం కావాలి, ముందలు కావాలా, తర్వాత అక్కర్లేని స్నేహం కావాలా? పులారావు గారు ఒక్క నిమిషము, మీకు వచ్చిన ఒక్క నిమిషము తీసుకో.